హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంచీస్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. ఈ కొబ్బరి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువ టైం లేదనుకోండి ఈ చట్నీ చేయడానికి, అలాంటప్పుడు ఇది ఈజీగా 5 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ఈ చట్నీ ఏ టిఫిన్స్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనం ఇడ్లీలో తినేటప్పుడు చట్నీ లేదనుకోండి తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు ఇది ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవడమేనండి. తర్వాత ఒక చిన్న కప్పు వేయించిన శనగపప్పు కూడా వేసుకోవాలి, దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఆ తర్వాత 1 పావు కొబ్బరి చిప్పని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి జార్లో వేసేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంతే, ఇలాగే మనం మిక్సీ చేసేసుకోవడమే. ఫస్ట్ మనం మిక్సీలో ఇవన్నీ కూడా చక్క పౌడర్లా చేసుకోవాలండి. కొంచెం పౌడర్లాగా అయిన తర్వాత దాంట్లో మనం అప్పుడు సరిపడా వాటర్ పోసుకొని ఇంకొకసారి మెత్తగా చట్నీలాగా చేసేసుకోవడమే అనమాట. ఈ చట్నీ కోసం చూసారా, మనం పచ్చిమిరపకాయలు అవి వేయించలేదు కదా, అందుకే చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి చూసారా, ఇలా మెత్తగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో 1 ఎండుమిరపకాయ తాలింపు దినుసులు కూడా వేసేసి ఎర్రగా వేయించుకోవాలండి. ఈ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు రెబ్బ కూడా వేసేసుకుంటే చాలు. అంతే, చూసారా తాలింపు రెడీ అయిపోయింది. కానీ ఈ చట్నీకి మాత్రం తాలింపు కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే మనం దీంట్లో అన్నీ పచ్చివే వేసాం కదా, మిరపకాయలు కూడా మనం వేయించలేదు కాబట్టి తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారా, ఇడ్లీలోకి ఈ చట్నీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. వేడివేడి ఇడ్లీ మీద మీరు ఇలా నెయ్యి వేసేసుకొని చక్కగా ఈ చట్నీ అద్దుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు చక్క చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.